సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు రాజాది రాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి కరుణ కటాక్షాలతో మనం సాయి రక్షాయజ్ఞ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. సాయి దివ్య రక్షా కవచ యంత్రము నిజంగా అది ఒక మహా అద్భుతమే. రాబోయే రోజులలో ఇంకా ఎప్పుడైతే మనము సాయి దివ్య రక్షా కవచ మహా యంత్రాలయాన్ని నిర్మాణం చేసుకుంటున్నామో ప్రతిష్టాపన చేస్తామో, తదనంతరం జరిగే ప్రతి కార్యక్రమంలో ప్రతి ఒక్కరి గృహానికి కూడా ఆ దైవిక శక్తిని అందుకునే అవకాశాలని సాయి దివ్య రక్షా కవచ యంత్రం అందిస్తూ ఉంటుంది. జాగరూకతను జాగృతం చేసే యంత్రం ఇది. అంటే జాగరూకతను జాగృతం అంటే చాలా కేర్ఫుల్గా చాలా స్పష్టంగా విషయాల ఎడ అవగాహన కల్పిస్తుంది, మంచి చెడులకు తేడాను చూపిస్తుంది, సత్య అసత్యాలకు తేడాను చూపిస్తుంది, దురదృష్టము అదృష్టాలను తెలియచెబుతుంది, అదృష్టం వైపు నడిపిస్తుంది, గృహంలో శాంతిని అందిస్తుంది, మానసిక ప్రశాంతతను అందిస్తుంది. అటువంటిది సాయి దివ్య రక్షా కవచ యంత్రం. ఎందుకంటే కొంతమంది నన్ను అడుగుతూ ఉన్నారు, స్వామీజీ మీరు ఇంకా కూడా దయచేసి విపులీకరించండి యంత్రం గురించి, మీకు తెలుసు కదా అన్నప్పుడు ఒకసారి కొంచెం డెలికసీగా అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే మరీ మాట మాట్లాడితే దీని గురించి చెప్పటం ఎంతవరకు కరెక్ట్ అని, కానీ కొన్ని సందర్భాల్లో మరి ఆ విశిష్టత చాలా, అది విశిష్టత కలిగినటువంటిది ఆధ్యాత్మిక శక్తిని పొందే మనకు అందించే గొప్ప యంత్రమే తంత్ర మంత్రయుక్త యంత్రం ఇది. అందులో ఉండే బీజాక్షరాలు అవ్వచ్చు, అందులో ఉండే ముద్రలు అవ్వచ్చు, విశేషమైన ఫలితాన్ని మనకి అందిస్తాయి. మధ్యలో మనం చెప్పుకున్నాం, ఇంకా మొన్ని మధ్య కూడా ఒకరు చెప్పారు, ఉన్నట్టుండి వారి బిడ్డ ఉలిక్కి పట్టడం, కాళ్ళు చేతులు అంటే ఒక ఫిట్ టైప్లో రావటం జరుగుతుందట. ఆ సమయంలో రక్షా కవచం గురించి విని అప్పుడు మనం చెప్పుకున్నాం, ఒకరికి తీవ్రమైన ఆ నెగిటివ్నెస్ ఉన్నప్పుడు అరచేతిలో రక్షా కవచాన్ని పెట్టినప్పుడు ఆమె మంట చాలా హీట్ జనరేట్ అవ్వటం, నార్మలైజ్ అవ్వటం. అది విని ఏమో స్వామీజీ చెప్తున్నారు కదా, మా బిడ్డకు కూడా ఇందులోంచి బయటపడటానికి అవకాశం దొరుకుతుందేమో అని చెప్పని తెప్పించుకొని ఆ యంత్రాన్ని ఇంట్లో స్థాపన చేసుకున్న తర్వాత, నేను చెప్పిన ప్రొసీజర్ పాటించిన తర్వాత విచిత్రం జరిగిందట. అసలు ఆ పిల్లవాడు ప్రశాంతంగా రోజు నిద్రపోతున్నాడు, ఎటువంటి అలజడి లేదు. దాదాపు 2-3 వీక్స్ అబ్జర్వ్ చేస్తే ఏ ఇబ్బంది రాలా, ప్రశాంతంగా ఇంట్లోనే ఒక ప్రశాంతత వచ్చింది. స్వామీజీ మీరు అన్నది ముమ్మాటికి వాస్తవం, ముందు మేము అనుకున్నాం ఏమిటబ్బా ఇంత చెప్తున్నారు స్వామీజీ అని, కానీ అది వాస్తవం అనుభవించిన వారికే తెలుస్తోంది సాయి దివ్య రక్షా కవచ యంత్ర మహిమ అని. నిజంగా అది వాస్తవం. అందుకే పదే పదే చెప్పటం, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపటం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు, ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.